హై వ్యూస్. అంతర్జాతీయ విమానాలపై నిషేధం పొడిగింపు. వాస్తవానికి నవంబర్ 2021లోనే అంతర్జాతీయ విమానాలపై నిషేధం అన్నారు. బట్ ఆ తర్వాత మీరు అనొచ్చు, అదేంటి ఇంకా చాలా దేశాల నుంచి వస్తూనే ఉన్నారు కదండి జనాలు అని చెప్పేసి వస్తున్నారు. బట్ ఎవరు వాళ్ళు? ఎయిర్ బబుల్ అరేంజ్మెంట్స్ ఉన్నటువంటి విమానాలు, అగ్రిమెంట్ చేసుకున్నటువంటి విమానాలు ఏవైతే ఉన్నాయో అవి, వాటి ద్వారా మాత్రమే వస్తూ ఉన్నారు. అన్ని చెకప్లు చేసుకోవచ్చు, ఒక బెస్ట్ ఎన్వైర్న్మెంట్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు లైక్ కావేలు. సరే, ఈ డైరెక్టర్ జనరల్ సివిల్ ఏవియేషన్ వాళ్ళు చెప్పింది ఏంటిది, ఎగ్జిస్టింగ్ ఏదైతే నిషేధం ఉన్నదో దీన్ని ఫిబ్రవరి 28 వరకు పొడిగిస్తున్నామని చెప్పున్నారు. ఇక ఇప్పుడు వేరే దేశాల నుంచి రావాల్సి వచ్చిన వాళ్ళు ఎవరన్నా కనుక ఉన్నట్టయితే వందే భారత్ మిషన్లో భాగంగా కావచ్చు, లేదంటే ఎయిర్ బబుల్ అగ్రిమెంట్ అరేంజ్మెంట్స్ వేలో కావచ్చు, అలా కొన్ని దేశాలతో అగ్రిమెంట్స్ ఉన్నాయి కదా, అండ్ ఆ వేలు కొన్ని విమానాలు కూడా నడుపుతున్నారు కదా, వాటి ద్వారా రావచ్చు అని చెప్పడం జరిగింది. ఇక కార్గో విమానాలకు సంబంధించిన ఎటువంటి నిషేధం అయితే లేదు, బట్ వాటిలో కూడా అన్నీ కూడా ఫెసిలిటీస్ అన్నీ అంటే ఈ కరోనా రిలేటెడ్ ఏదైతే ఉందో వ్యాపింప, ఏమంటారు ఈ వైరస్ అన్నది అసలు దరిదాపు కూడా రాకూడదు రా బాబాయ్ అన్న వేళ కార్గోకి సంబంధించి కూడా అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఉన్నారు. సో అంతర్జాతీయ విమానాలు ఇష్టం వచ్చినట్టుగా నడిపేస్తున్నారు, రోగాలు రాబద్దనిదని చెప్పేసి కానీ ఎవరన్నా భయపడుతూ కనుక ఉన్నట్టయితే వారికి మరొకమారు చెప్తూ ఉన్న, ఆల్రెడీ గత కొద్ది నెలలుగా కూడా మన వాళ్ళు జాగ్రత్త తీసుకుని నడుపుతూ ఉన్నారు, కానీ వచ్చిన వారి ద్వారానే ఇది వస్తుంది అంటే మీరు అనొచ్చు వచ్చిన వారే వల్లే కదండి సమస్య అని చెప్పేసి. తప్పదు కదా, మరి మీ వేరే దేశంలో ఉన్న మనవలు కావచ్చు, లేదంటే అక్కడ ఉన్నటువంటి వేరే ఇంపార్టెంట్ పర్సన్స్ కావచ్చు, రాక తప్పదు, అంత కూడా నిషేధం అని చెప్పేసి కూర్చుంటూ ఉన్నట్టయితే ప్రపంచం నడవదు కదా. సో అది సమస్య. ఇప్పుడు వచ్చేటప్పటికీ మన వాళ్ళు లేట్ అయినా సరే కొంచెం బెటర్గానే ఆలోచించున్నారు, ఎట్ట పెడితే అట్ట విమానాలు నడిపేది లేదు, ఖచ్చితంగా ఎయిర్ బబుల్ అరేంజ్మెంట్స్ ఉంటేనే విమానాలు నడిపితే అండ్ కార్గోస్ అయితే నడుస్తూ ఉంటే వేరే దేశాల్లో ఎవరైనా మీ వాళ్ళు కనుక ఉన్నట్టయితే వారు ఈ అగ్రిమెంట్స్ వైజ్ ఉన్నటువంటి విమానాలు ఏవైతే ఉన్నాయో వాటిలో టికెట్ బుక్ చేసుకొని అండ్ వాళ్ళు చెప్పిన కండిషన్స్ అని కానీ ఫుల్ఫిల్ కనుక చేసినట్టయితే వాళ్ళు కూడా సకాలంలో ఏ దేశానికి అయితే వెళ్ళాలనుకున్నా ఆ దేశానికి వెళ్ళవచ్చు.